Subscribe to our channel and press the bell icon for the latest updates. థియేటర్ల పోరు పోటీ రసవత్తరం. రానున్న సంక్రాంతికి తెలుగుతెరపై రసవత్తరమైన పోటీ ఉండబోతుంది. వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు ఇలా మూడు సినిమాలు సై అంటే సై అంటున్నాయి. అందుకే ఈ సినిమాలకు థియేటర్స్ ఇష్యూ ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది. ఇంతకీ ఈ మూడిటిలో ఏ సినిమాకు తక్కువ థియేటర్స్ దొరుకుతున్నాయి అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్. నేటివిటీ పేరుతో వారసుడు సినిమాకే తక్కువ థియేటర్స్ ఇస్తున్నారని సమాధానం వినిపిస్తుంది. బాలయ్య వీరసింహారెడ్డిను భారీగా విడుదల చేస్తున్నారు. అలాగే మరో భారీ సినిమా మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్యకు కూడా భారీ రిలీజ్ ఉంటుంది. ఈ రెండు సినిమాల దెబ్బకు వారసుడుకు ఎక్కువ థియేటర్స్ కష్టమే అనే టాక్ వినిపిస్తుంది. మరోపక్క నిర్మాత దిల్రాజు వారసుడు కోసం థియేటర్స్ను హోల్డ్ చేయలేకపోతున్నాడు. తన సినిమాకి మంచి థియేటర్లు సెట్ చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. గుంటూరు లాంటి సిటీలో బాలయ్య సినిమాకు 6 థియేటర్లు ఉంటే మెగాస్టార్ సినిమాకు 6, వారసుడు సినిమాకు మాత్రం 3 థియేటర్లు దొరుకుతున్నాయని తెలుస్తుంది. అంతేకాదు ప్రేమ్ థియేటర్లన్నీ బాలయ్య మెగాస్టార్ సినిమాకు వెళ్ళిపోతున్నాయని టాక్ ఉంది. తన చేతిలో థియేటర్స్ను కూడా దిల్రాజు తన సినిమా కోసం ఆపుకోలేని పొజిషన్లో ఉన్నాడు. ఇటు బాలయ్య అటు చిరు మంచి థియేటర్స్ కోసం పట్టుబడుతున్నారు. వారిని కాదు అని దిల్రాజు మరో నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.